కార్తీక మాసం వినగానే మనందరికీ గుర్తుకొచ్చేది దీపపు కాంతులు శివాలయాల్లోనే కాదు ప్రతి దేవాలయంలో ప్రతి ఇంట్లో ప్రతి గడపకి దీపారాధన చేయడం దీపాల యొక్క వెలుగులో ఈ మాసాన్ని మనందరం కూడా గడపడం అనేటువంటిది భారతీయ హిందూ సంస్కృతి మనకు అందించినటువంటి ఒక గొప్ప విధానం అలాంటి ఈ దీపాల సంబరాల్ని ఈ మాసమంతా మనం నిర్వహించుకుంటాం అందులో భాగంగా ఈసారి మనకు పంచగ్రహ కూటమి ఐదు గ్రహాల యొక్క కూటమి ధనుర్ రాశిలో సంభవించనున్న కారణంగా దానివల్ల జరిగే కొన్ని సత్కర్మలు సత్క్రియలతో పాటు దుష్ప్రభావాలు కూడా మానవాళి మీద అలాగనే సమాజం మీద అలాగే మన దేశం పైన కానీ ఇలా రకరకాలుగా కొన్ని ఇబ్బందులు కూడా చోటు చేసుకునేటువంటి అంశాలున్నాయి దేశానికి రక్షణ ధర్మ పరిరక్షణ మానవాళి యొక్క మనుగడకు ఏమాత్రము అవాంతరాలు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈసారి కార్తీక మాసంలో పౌర్ణమి నాడు నవంబర్ పన్నెండవ తేదీన శ్రీపీఠంలో లక్ష దీపోత్సవం పంచాయతన యాగము ఇది రెండింటినీ కూడా సంకల్పించడం జరిగింది ఈ సంకల్ప సిద్ధికై ఇరవై ఒక్క రోజులు ఒకేసారి ఆహారం తీసుకుని ఉపవాస దీక్ష చేస్తూ ఈ సంకల్ప సిద్ధి నెరవేరాలనేటువంటి ఒక ప్రయత్నంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాకినాడ శ్రీపీఠంలో ఐశ్వర్యాంబిక అమ్మవారి సన్నిధిలో ఉదయం ఐదు గంటలకు లక్ష కొబ్బరికాయలతోటి అభిషేకం శివుడికి జరుగుతుంది అలాగే లక్ష అరటి పళ్ళతో ఆంజనేయ స్వామి వారికి అర్చన జరుగుతుంది అలాగే లక్ష పత్రి పూజ శివుడికి జరుగుతుంది లక్ష పుష్పార్చన తామర పువ్వులు సంపెంగ పువ్వులు గులాబీ పువ్వులతోటి అమ్మవారికి లక్ష పుష్పార్చన జరుగుతుంది మూలమంత్ర సంపుటితో సహా అలాగే స్వచ్ఛమైన స్వదేశీ ఆవు నెయ్యితో సుమారు పదమూడు వందల కేజీల ఆవు నెయ్యితో లక్ష దీపాలు వెలిగించి పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రకృతికి పవిత్రతను చేకూర్చడం అలాగే మానవాళి యొక్క ఆరోగ్యం కోసం సంకల్పం చేయడం ఇదొక మహాక్రతువుగా ఇది తయారు చేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఆ రోజు మహాగణపతి కల్పంతో అష్టద్రవ్య సహిత త్రిమధుర హోమం ఉంటుంది సూర్య నమస్కారాలు సౌరము అరుణ త్రిచ అనేటువంటి హోమాలు జరుగుతాయి రుద్రహోమం ఉంటుంది శతచండీ పారాయణము హోమం ఉంటుంది అలాగనే లక్ష్మీనారాయణ జపము పురుష సూక్త శ్రీ సూక్తాలతోటి హోమం ఉంటుంది పూర్ణాహుతి ఉంటుంది ఇవన్నీ ఒకే రోజు శ్రీపీఠం ప్రాంగణంలో కాకినాడలో నవంబర్ పన్నెండవ తేదీ జరగడం దాన్ని మనందరం చూడడానికి ఆ భగవంతుడు అనుగ్రహాన్ని ఇవ్వాలని భారత్ టుడే ద్వారా ఏర్పాటు చేయబోయేటువంటి కార్యక్రమానికి అందరూ స్పందించి ఈ మహాయజ్ఞాన్ని సఫలీకృతం చేసే విధానంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై తరించగలరని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం